సచివాలయం తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. బీఆర్కే భవన్ కు సచివాలయంలోని జీఏడీ విభాగం తరలించనున్న తరుణంలో బీఆర్కే భవన్ ను ఖాళీ చేస్తున్నారు. బిల్డింగ్ 7వ అంతస్తులో ఉన్న సాంకేతిక విద్యా మండలి ఆఫీసును మాసప్ ట్యాంక్ కు తరలిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. కొత్త సచివాలయం నిర్మాణం నేపథ్యంలో ఏదైతే శాఖల తరలింపు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. నిజానికి సోమవారం ఈ ప్రక్రియ మొదలైందని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు ఉదయం మంగళవారం ఉదయం నుంచి కూడా ఏదైతే సిబ్బంది అంతా కూడా శాఖలను తరలించే ప్రయత్నం చేస్తారు. ముందుగా మనం ప్రస్తుతం బీఆర్కే భవన్లో 7వ అంతస్తులో ఉన్నాము. ఇది టెక్నికల్ డిపార్ట్మెంట్, డిప్లొమో శాఖకు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఫైల్స్ కావచ్చు, ఇతర కంప్యూటర్లు కావచ్చు, ఇతర సామాగ్రిని అంతా కూడా సిబ్బంది సర్ది ఇక్కడ నుంచి మాసప్ ట్యాంక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు తరలిస్తున్న పరిస్థితి. ఇది 7వ ఫ్లోరు. ప్రస్తుతం మనం చూడవచ్చు పెద్ద ఎత్తున సామాన్లన్నింటిని కూడా ఇక్కడ సర్దే ప్రయత్నం చేసి గోని సంచులతో పాటు ఇతర ఏదైతే ట్రంక్ బాక్స్లో కూడా ఫైల్స్ను నింపుతున్నారు సిబ్బంది అంతా కూడా. వీటిని ఈరోజు తరలిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ 7వ అంతస్తు ఖాళీ అయిన అనంతరం సచివాలయం నుంచి అంటే జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సామాగ్రిని అంతా కూడా ఈరోజు ఇక్కడికి తరలిస్తారని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం 7వ అంతస్తులో బీఆర్కే భవన్లో ఉన్నాం. ప్రస్తుతం ఇదంతా కూడా తరలింపు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇక్కడ టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏదైతే డిప్లొమో అధికారులు మనతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు ఈ ప్రక్రియ అంతా కూడా ఎప్పటికి ముగుస్తుంది? ఇది ఈ సామాగ్రిని అంతా కూడా ఎక్కడికి తరలిస్తున్నారు? ఇది మాసప్ ట్యాంక్ ఎస్వి భవన్కి తరలిస్తున్నామండి. ఈరోజు రేపట్లో అవుతుందండి. ఈరోజంతా పూర్తయిపోద్దా? ఈరోజు ఈరోజు రేపు కూడా అవుతుందండి. ఇది 1984 నుంచి ఉన్న మెటీరియల్ కాబట్టి మేము ఒక్కొక్కటి తీసి జాగ్రత్త పెట్టాలి కాబట్టి టైం పడుతుంది. మరో అధికారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, మొత్తం చాలా సంవత్సరాలుగా ఇక్కడ మీరు పనిచేసిన పరిస్థితి, ఇప్పుడు తల్లి వేరే ప్రాంతానికి వెళ్తున్నారు, ఏమనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇదే బిల్డింగ్లో మేము వర్క్ చేస్తున్నాము. ఇన్ని సంవత్సరాల తర్వాత పోవాలంటే మాకు అలవాటు అయిపోయిన ఏజా కాబట్టి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే అది మేము వెళ్తుంది ఇప్పుడు మా ఓన్ బిల్డింగ్కి వెళ్తున్నాము. సో కొంచెం టెక్నికల్ ఎడ్యుకేషన్ మా ఓన్ బిల్డింగ్, అది అది కొంచెం సంతోషంగా ఉంది మా ఓన్ బిల్డింగ్కి వెళ్తున్నాం. కానీ ప్లేస్ మేము అడ్జస్ట్ చేసుకోవడం టైం పడుతుంది. ఇట్లా అంటే చాలా ఇంపార్టెంట్ సిస్టమ్స్, కంప్యూటర్స్ కావచ్చు, ఇతర ఫైల్స్ కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ముందు మా దగ్గర ఉన్న రికార్డ్స్ ఏంటంటే ఇవి స్టూడెంట్స్కి సంబంధించిన రికార్డ్స్. ఇవి మేము ఎంత జాగ్రత్తగా అని చెప్పాలంటే మేము ఇంట్లో వస్తువులు కూడా మేము ఎంత జాగ్రత్తగా ఉండమేమో, కానీ ఇవి మాత్రం మేము చాలా కేర్ఫుల్గా ఉంటాం. మేము మార్నింగ్ వచ్చినప్పటి నుంచి మేము ఈ రికార్డ్స్లోనే పనిచేస్తుంటాం కాబట్టి ఇవి మేము ఒక్కటి కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో అవి అందుకని కేర్ఫుల్గా మేము ఏ దానికి సెపరేట్గా బ్యాగ్స్ అవి రాసుకొనేసేసి మేము మళ్ళీ సేమ్ ఇది యాజ్ ఇట్ ఈస్ అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ మేము ప్యాక్ చేసుకోవాలి. ఈ మొత్తంగా అధికారులు చెప్తున్నారు, ఏదైతే చాలా ఇయర్స్ అంటే వాళ్ళు ఉద్యోగంలో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇదే బిల్డింగ్లో వాళ్ళు పనిచేస్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళటం కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయినప్పటికీ కూడా సొంత భవనంలో తాము వెళ్తున్నాం కాబట్టి, తమ టెక్నికల్ ఎడ్యుకేషన్ భవన్ మాసప్ ట్యాంక్ సాంకేతిక విద్యాభవన్కి తరలి వెళ్తున్నాం కాబట్టి సొంత భవనంలో ఇకపై పనిచేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ ట్రంక్ పెట్టిలోనే ఫైల్స్ అన్నింటినీ కూడా నింపుతున్నారు. తర్వాత సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్ లాంటి ఇంపార్టెంట్ పరికరాలు అంటే అవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి బాక్సుల్లో అట్టపెట్టెల్లో పెట్టి ఇతర సామాగ్రిని అంతా కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మనం ప్రస్తుతం బీఆర్కే భవన్లో నుంచి 7వ ఫ్లోర్లో నుంచి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు సచివాలయం, కూతవేటి దూరంలోనే సచివాలయం ఉంది. ఈ సచివాలయాన్ని మొత్తంగా కూల్చి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూతవేటి దూరంలో ఉన్న బీఆర్కే భవన్కు అన్ని ఫైల్స్ కావచ్చు, ఇంపార్టెంట్ పరికరాలన్నీ కూడా తరలిస్తారు. మరోవైపు కోర్టు కూడా జోక్యం చేసుకుని ప్రభుత్వం తొందరపడి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోదు. ఏదైతే కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో విచారణ వరకు సహకరిస్తుందని చెప్పి కూడా కోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం మాత్రం నిన్నటి నుంచి ఆ ప్రక్రియ మొదలైనప్పటికీ కూడా మంగళవారం అంటే ఈరోజు మాత్రం చాలా సీరియస్గా చాలా యుద్ధ ప్రాతిపదికన తరలింపు ప్రక్రియను చేస్తుంది. మొత్తం కొంతమంది అధికారులు ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ శాఖలను ఇక్కడ నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఎప్పుడు ఎన్ని రోజులు ఈ ప్రక్రియ అంతా కూడా పట్టే అవకాశం ఉంది? నేను ఆర్డర్స్ వచ్చినప్పటి నుంచి మేము ఎప్పుడైతే ఆర్డర్స్ వచ్చాయో ఇమీడియట్గా మేము దాన్ని ప్రాసెస్ మొదలుపెట్టినాము. ఇప్పుడు మాకు సంబంధించినంతరం మాకు సాంకేతిక విద్యాభవన్ అని మాకు మాసప్ ట్యాంక్లో ఓన్ బిల్డింగ్ ఉన్నది. మా చైర్మన్ గారి ఆదేశానుసారం మేము సాంకేతిక విద్యాభవన్కు ఈరోజు షిఫ్ట్ ఈరోజు నిన్న నుంచి స్టార్ట్ చేసినాము. ఈరోజు కంప్లీట్ అయ్యే ఆస్కారం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అనుసరించి నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మేము ఈ ప్రాసెస్ మొదలుపెట్టాం. ఈరోజు వరకు కంప్లీట్ ఆస్కారం ఉన్నది. ఈరోజు మాకు సంబంధించిన ఈరోజు రేపు మార్నింగ్ వరకు కంప్లీట్ ఆస్కారం ఉన్నది. థ్యాంక్ యూ. మొత్తంగా అధికారులు చెప్తున్నారు, ఏదైతే
ఏడు ఎనిమిది తొమ్మిది ఫ్లోర్లు వీళ్ళంత త్వరగా ఖాళీ చేస్తాం. మైనింగ్తో పాటు విజిలెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫ్లోర్స్ కూడా ఏడు ఎనిమిది ఫ్లోర్స్ కూడా ఖాళీ చేసి వీళ్ళంత వరకు ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పి ఉద్యోగులు చెప్తున్నారు. మరోవైపు వీళ్ళంతా కూడా అంటే ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, ఏదైతే నాంపల్లో గగన్ విహార్, చంద్ర విహార్ లాంటి భవనాలను కూడా ప్రభుత్వం వాడుకోవాలని ఇప్పటికే భావిస్తున్న నేపథ్యంలో వీళ్ళంత త్వరగా వీటన్నింటి కూడా అక్కడ తరలించి సచివాలయంలోని అన్ని ప్రధాన శాఖలను ఇక్కడ తరలించే ఏర్పాటు అయితే చాలా వేగంగా జరుగుతుంది. ఓటు స్టూడియో.